వ్యాక్సినేషన్ పూర్తి చేయడం ద్వారా వైరస్ను నియంత్రించగలుగుతామని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఇదే సమయంలో కేంద్రం సైతం ఏపీ ప్రభుత్వానికి లక్ష్యాన్ని నిర్దేశించింది రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు పైబడిన మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఇరవై రెండు వేల మందికి టీకా వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా ఏపీ ప్రభుత్వం దీనిని అధిగమించింది మూడు కోట్ల తొంభై ఐదు లక్షల అరవై ఐదు వేల రెండు వందల యాభై మూడు మందికి రాష్ట్ర ప్రభుత్వం తొలి టీకా పంపిణీ పూర్తి చేసింది గత జనవరి పదహారున దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది తొలుత వ్యాక్సిన్ల సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రానికి లేఖలు రాసింది ఆ తర్వాత సరఫరా మెరుగవడంతో వంద శాతం లక్ష్యాన్ని సాధించింది పది జిల్లాల్లో కేంద్రం నిర్దేశించిన లక్ష్యం వంద శాతం పూర్తికాగా అదనంగా ఇంకా టీకా పంపిణీ నడుస్తోంది వైఎస్ఆర్ కడప జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కృష్ణా జిల్లాలో తొంభై ఎనిమిది శాతం మందికి తొలి డోస్ టీకా వేశారు కొందరు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ ఆలస్యమైంది కానీ వీరు ఎక్కడున్నారో గుర్తించి టీకా వేసేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది తొలి డోసు వేసుకున్న వారిలో డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మందికి వ్యక్తిగత లెక్కల ప్రకారం చూస్తే రెండు కోట్ల తొంభై మూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల నలభై మూడు మందికి రెండవ డోసు టీకా వేశారు ఇక ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విదేశాల నుంచి వస్తున్న వారిని గుర్తించడం పరీక్షలు నిర్వహించడం వారి పైన ఆరా తీయడం నివేదిక ఆధారంగా వారికి చికిత్స అందించే విధంగా జిల్లా యూనిట్గా నిర్వహిస్తోంది నెలలో ఇప్పటి వరకు నలభై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు వీరిలో నలభై ఒక్క వేల ఆరు వందల యాభై నాలుగు మందిని గుర్తించారు నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నలభై వేల నూట డెబ్బై ఐదు మందికి నెగిటివ్గా నిర్ధారణ అయింది ఆరు వందల డెబ్బై ఒక్క ఫలితాలు వెలువడాల్సి ఉంది ఇప్పటికీ విదేశీ ప్రయాణికులు వారి సన్నిహితులు నూట ఆరు మందికి కరోనా పాజిటివ్గా తేలగా వీరిలో పదహారు మందికి ఒమిక్రాన్గా నిర్ధారణ అయింది ఇక ఇంటింటా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను ముమ్మరం చేసింది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఇరవై రెండు లక్షల యాభై ఏడు వేల నూట పది మందిని వైద్య సిబ్బంది సర్వే చేశారు వీరిలో కరోనా అనుమానిత లక్షణాలున్న నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మందిని గుర్తించారు ఒక వెయ్యి రెండు వందల అరవై మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా అధికారులు వెల్లడించారు ఇక వ్యాక్సిన్లు తీసుకున్న వారిలోనూ ఇప్పుడు కరోనా లక్షణాలు ఒమిక్రాన్ బయటపడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది కరోనా ఆంక్షలు అమలు చేయాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మరో నాలుగు రోజుల్లో పదిహేను నుండి పద్దెనిమిది వయస్సు గ్రూప్ వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది